మాజీ ఎమ్మెల్యే మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన కామెంట్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్లో దేవుణ్ణి కూడా వదిలిపెట్టేది లేదన్నారు. హరీష్ రావు నాటకాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని, 2015 ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్ ఎందుకు పక్కన పెడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్లో కేసు విచారణ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్ విచారణ చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. నిన్న వరంగల్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ, ఆయనే గొప్ప హిందూ అయినట్టు, ఆయనకే హనుమాన్ చాలీసా వస్తుంది అన్నట్టు, 2 నిమిషాలు టైం ఇస్తే మొత్తం హనుమాన్ చాలీసా చదువుతాయని, బీజేపీలకి హనుమాన్ చాలీసా కాదు ఏం తెలియదని, పూజలు చేసుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళకే తెలుసు అని చెప్పాడు. అంటే ఒక రకంగా మేమే హిందువులం, నికార్సైన హిందువులు అని చెప్పాడు హరీష్ రావు. నేను మీ ద్వారా హరీష్ రావు గారికి ఒక 5 ప్రశ్నలు సూటిగా అడగదలుచుకున్నాను. నిన్న నువ్వు మాట్లాడిన వరంగల్ గడ్డ మీదనే హరీష్ ఒక దేవస్థానంలో పనిచేసేటువంటి పూజారి గౌరవనీయులు సత్యనారాయణ గారి హత్య జరిగింది. అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీ పార్టీ, నువ్వు మంత్రివి. మరి ఆ రోజు నీకు హిందువుననే విషయం గుర్తుకు రాలేదా హరీష్? నిన్న వరంగల్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా